ప్రైస్తలోట్ ప్రభునే సుక్రీస్తునాంలో మీ అందరికీ వందనారు మరొక నూతన దినాన్ని దేవుడు మన జీవితంలో ప్రవేశపెట్టారు అందును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారంగా ఉందాం దేవుని వాక్యాన్ని ధ్యానించి ఈ నూతన దినాన్ని ప్రారంభించుకుందాం జక్రియ గ్రంథము మూడవ అధ్యాయము ఏడవచనం నా సన్నిధిని నిలుచు భాగ్యముని కిత్తును ప్రైస్తలోట్ దేవుని పట్ల భక్తి విధేయత పవిత్రత కలిగి ఉన్నవారికి కలుగు ఫలితాన్ని గురించి దేవుడే ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు సైన్యములకు అధిపతి ఎహోవా సెలవిచ్చినదేమనగా నా మార్గములలో నడుచుచు నేను నీ కప్పగించిన దానిని భద్రముగా గై కొని ఎడల నీవు నా మందిరము మీద అధికారివై నా ఆవరణములను కాపాడువాడవగుదువు మరియు ఇక్కడ నిలువబడు వారికి కలిగినట్లు నా సన్నిధిని నిలుచు భాగ్యము నీకిత్తును నీకిద్దును దేవుడు ఈ వాక్యలేఖనాన్ని మనతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు మరి దేవుని సన్నిధిని నిలిచి భాగ్యము మనం పొందుకోవాలంటే ఆ గొప్ప పరలోక భాగ్యం మనం పొందాలంటే మనం ఏం చేయాలి మొట్టమొదటిగా దేవుని మార్గములలో నడుచుకోవాలని జకర్య మూడు ఏడో వచనంలో మనం చదువుకున్నాం దేవుని మార్గములలో నడుచుకోవాలి దేవునికి ఇష్టమైన జీవితాన్ని కలిగి ఉండాలి ఇంకా రెండవదిగా దేవుని వాక్యాన్ని గైకొనాలి ఆయన వారు ఆయన ఆజ్ఞలను గైకొంటారు ఆయన వాక్యాన్ని లోబడి జీవిస్తారు ఇంకా మూడవదిగా వ్యర్థమైన దాని ఎందు మనసు పెట్టరట కీర్తన ఇరవై నాలుగు నాలుగో వచనంలో చూస్తే ఆయన సన్నిధిని నిలిచు భాగ్యం ఎవరికి ఉంటుందంటే వ్యర్థమైన దాని ఎందు వారు మనసు పెట్టరు దేవుని ఎందు నీతి కార్యములు ఎందు యథార్థమైన జీవితం కలిగి ఉంటారట ఇక నాలుగవదిగా కపటముగా ప్రమాణము చేయరు వారు అవునంటే అవును కాదంటే కాదు అంతేగాని వస్తానని రాకపోవడం ఇస్తానని ఇవ్వకపోవడం చేస్తానని చేయకపోవడం ఇవన్నీ కపటమైన ప్రమాణాలు ఇవి దేవునికి ఎంత మాత్రం ఇష్టము కాదు ఇవి పాపయుక్తమైనటువంటి సాతాను ద్వారా ప్రేరేపణమైనటువంటివే కాబట్టి కపటముగా ప్రమాణం చేయకూడదు నువ్వు చేయగలవా చేస్తానంటేనే ఓకే చేస్తానని చెప్పాలి ఇక ఐదవదిగా నిర్దోషమైన చేతులను కలిగి ఉండాలంట మన చేతులు శుభ్రంగా లేకుండా మరి ఆహారం తీసి ఒకరికి పెడితే వారు తినగలరా తినలేరు అలాగే మనము నిర్దోషమైన చేతులతోనే దేవుని స్థుతించాలి కానీ పాపయుక్తమైన అపవిత్రమైన చేతులతో దేవుని స్థుతించడం దేవుని గనపరచడం దేవునికి ఇవ్వడం ఇవన్నీ కూడా దేవునికి ఎంత మాత్రం ఇష్టం కాదు ఇంకా శుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి వాక్యం చెబుతుంది బాల్యము నుండి నా హృదయం చెడ్డదీసయ్యా క్రొత్త హృదయం ఇస్తానని మాటిచ్చావయ్యా అని నిజమే దేవుని ఎందు విశ్వాసముంచి మారు మనసు పొందిన నీవు నీ కఠినమైనటువంటి హృదయము అపవిత్రమైనటువంటి హృదయము పాపమాలిన్యమైనటువంటి హృదయాన్ని దేవుడు తన రక్తంతో శుద్ధీకరిస్తారు అప్పుడు నీవు శుద్ధమైన హృదయం కలిగిన వాడిగా శుద్ధమైన హృదయం కలిగిన దానిగా మారిపోతావు నువ్వు ఎప్పుడు ఆ హృదయాన్ని శుద్ధమైనదిగానే ఉంచుకోవాలి కానీ మరలా దానిలోనికి అపవిత్రతను మరి కపటమును ఇవన్నీ మళ్ళీ చేర్చకూడదు ఆ హృదయాన్ని పవిత్రంగా ఉంచుకోవాలి కానీ అపవిత్రపరచుకోకూడదు యేసుక్రీస్తు ప్రభువారు సర్వ మానవాళి పాపముల నిమిత్తం తన అమూల్యమైన రక్తమును చిందించారు ఆయన ఎందు విశ్వాసముంచి మారు మనసు పొంది నీటి బాప్తీసం తీసుకుంటే ఆయన నీ పాపములు క్షమించి తన రక్తంతో కడిగి నిన్ను నీతిమంతునిగా చేసి ఆయన సన్నిధిని నిలచు భాగ్యము పరలోక రాజ్యము చేరు భాగ్యము నీకిస్తారని దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి మన నిరీక్షణ ఆ నిత్యరాజ్యమే కదా ఆ రాజ్యాన్ని చేరుకునే ఆ గొప్ప స్థితి దేవుడు మనకివ్వాలంటే ఈ లక్షణాలన్నీ మనం కలిగి దేవునికి ఇష్టమైన వారంగా జీవించాలి అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక ప్రార్థన మహాపరిషుదుడి విన మా ప్రియపరులకు తండ్రి నీ పవిత్రమైన పుణ్యపాదాలకు స్తోత్రాలు ప్రభు నువ్వు సర్వశక్తిమంతుడు సర్వాధికారి ప్రభు నీవు మా కొరకు ప్రాణం పెట్టి మమ్మల్ని రక్షించిన గొప్పదేవుడు తండ్రి నీ రక్తాన్ని చిందించి మా పాపములను కడిగిన సర్వశక్తి మంతుడువు నాయన రాజ్యానికి చేరుకునే భాగ్యాన్ని మాకిస్తానని నువ్వు సెలవిచ్చావు అందును బట్టి కృతజ్ఞతలు నాయన ప్రార్థనలోకి ఇవ్వించిన మా ప్రియులందరినీ ఆశీర్వదించి దీవించండి దీని ఆశీర్వాదాలు ప్రతి ఒక్కరి పైన క్రమరించి మహిమా ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకునమని ఏసుపరిశుధనామన ప్రార్థించి వేడుచున్నాను ప్రిపర్లోకపు తండ్రి ఆమె